బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుడి ఆశీస్సుతో ప్రతి ఒక్కరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా మీ ముందుకు వస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. మన ఛానల్కి నేనే గెస్ట్ లాగా వస్తున్నాను. కొంచెం బిజీ లైఫ్ అయిపోతూ ఉంది. వయసుతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూనే ఉంటాయండి. అన్నిటిని ఫిల్ఫిల్ చేస్తూ ఏదో నాకు టైం ఉన్నప్పుడు ఇలా మీ ముందుకు వస్తూ ఉంటాను. వెయిట్ లాస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, వెయిట్ లాస్కి బాగా ట్రై చేస్తున్నామక్క, మంచి రిజల్ట్స్ ఉంటూ ఉన్నాయి, బట్ బాడీ వెయిట్స్ హెవీగా ఉంటున్నాయక్క, ఏం చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ డే, సెకండ్ డే, జస్ట్ 2-3 డేస్ ఉంటాయండి. ఆన్ పర్టికులర్ ఏరియాలో మనకి బాగా ప్రెషర్ జరిగేలాగా ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, యోగా కానీ చేస్తామో అక్కడ మనకి ఆ మజిల్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది చక్కగా కరిగిపోతుంది. సో దానివల్ల కొంచెం అనేది పెయిన్ వస్తుంది. అది మజిల్ పెయిన్ అండి, ఏ ప్రాబ్లం రాదు. సో మీరు ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఫిజికల్ యాక్టివిటీ కానీ, డైట్ కానీ, ఈ డిటాక్సిక్స్ తీసుకోవడంలో కానీ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, హెల్దీ వేలో ఉంటుంది. మన హెల్త్ ఇంచు కూడా పాడవకుండా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవుతున్నారంట, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. హెల్త్ చాలా స్పాయిల్ అవుతుందండి, ప్లీజ్ ఫాస్టింగ్ చేయకూడదు. ఏదో వారానికి ఒకసారి, మహా అయితే నెలలో 2-3 సార్లు ఫాస్టింగ్ చేస్తే మంచిది. మొత్తం క్లీనప్ జరుగుతుంది మన శరీరం అంతా కూడా. సో మీరు ప్రతిరోజు ఫాస్టింగ్ చేసి ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిని మళ్ళీ నైట్ తిని, లేదంటే డేలో 1 టైం తిని ఇలా చేస్తే మనకు ప్రాణశక్తి ఎలా అందుతుందండి? జీవశక్తి కోల్పోతాం, మన మెటబాలిజం రేట్ అనేది వీక్ అయిపోతుంది. అనవసరంగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ మనమే పెంచుకున్న వాళ్ళం అవుతాము. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా లో అయిపోయి ఎక్కువ వ్యాధులు వస్తూ ఉంటాయి మనకి. అలా ఎప్పుడు చేయొద్దండి. తినండి బాగా, ఏది తినాలి ఏది తినకూడదు జస్ట్ అనలైజ్ చేసుకోవాలి. రైస్ మానేయండి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాటీ యాసిడ్స్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ కొంచెం తక్కన పెట్టేసి 3S షుగర్, సాల్ట్ అండ్ రైస్ ఆ 3 తగ్గించేసి మీరు కొంచెం తృణధాన్యాలతో ప్రిపేర్ చేసుకొని బాగా తింటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే కూడా ఒక 10 మినిట్స్ డిటాక్స్ డ్రింక్ తాగండి, చేయండి. ఈజీగా ఫ్యాట్ అస్సలు ఎంత ఈజీగా వచ్చేస్తుంది అంటే అంత ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది గంటల తరబడి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు, బట్ ఏం యూజ్ ఉందండి? మనము ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే ఆన్ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ అనేది కరిగిపోయి చెమట రూపంలో బయటకు వచ్చేయాలి. అలా రావాలంటే ఖచ్చితంగా ఒక డిటాక్స్ డ్రింక్ అనేది పొట్టలకు వేయాలి. సో నేను అదే చెప్తున్నాను, మార్నింగ్ అయితే వెయిట్ లాస్ డ్రింక్ తాగండి, ఒక 10 మినిట్స్ చేయండి. ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోలేకపోయినా నో ప్రాబ్లం, డిటాక్స్ డ్రింక్స్ అయితే కంపల్సరీగా తాగండి. అప్పుడే మన పొట్టలో ఉన్నటువంటి వేస్టేజ్ కానీ అంత చక్కగా క్లియర్ అప్ అవుతుంది. మన హెల్త్కి చాలా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడము ఏదో నాజుగ్గా ఉండడానికి, లేకపోతే కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసుకోవడానికో, లేదంటే సంథింగ్ సంథింగ్ అది కాదు. మనము చాలా హెల్తీగా ఉండాలి. మన బాడీలోనే ఉన్నటువంటి వాతాన్ని ఇవన్నీ తగ్గించేసుకోవాలి. ఈ వాతం అనేది మన బాడీలో ఎక్కువ పేరుకుపోయే కొద్దీ లేజినెస్ పెరుగుతుంది, ఏ పని చేయలేము, బద్ధకం పెరిగిపోతుంది. సో యాక్టివ్గా ఉండాలి కదా. సో బాడీని మొత్తం క్లీనప్ చేసుకుంటూ ఉండాలి, మన బ్లడ్ సిస్టమ్ని కూడా చక్కగా ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ జరగాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగాలి, ఒక 10 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. వెయిట్ లాస్ అనేది పక్కన పెట్టండి, మనం ఎంత ఆరోగ్యకరమైన జీవితాన్ని మనము లీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సో మన ఆరోగ్యం కోసం మనం ఏదో ఒకటి చేయాలి, ఎవరు ఏది చేయరు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరే ఫాలో అవ్వాలి, హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే వెయిట్ లాస్ చాలా చక్కగా ఉంటుంది. ఇవాళ చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతూ మన బెల్లీని తగ్గించుకోవాలంటే మౌంటైన్ జంపింగ్స్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం రండి. మీరు ఈ మౌంటైన్ జంపింగ్స్ చేసే ముందు కంపల్సరిగా వెయిట్ లాస్ డ్రింక్ తాగి మాత్రమే ఈ మౌంటైన్ జంపింగ్స్ని పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఈ మౌంటైన్ జంపింగ్స్ చేయాలంటే స్టార్టింగ్ మనము ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇలా ప్లాంక్ పొజిషన్లో ఉండాలి, తర్వాత మెల్లిగా ఇలా జంప్ చేయండి. మన ఈ ఎల్బోస్కి ఈ నీస్ అనేవి టచ్ అవ్వాలి. మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి. ఇలా మళ్ళీ జంప్ చేయాలి. ఇలా రిపిటీషన్స్ అండి, ఇలా అంతే. ఇదే మౌంటైన్ జంపింగ్స్ అండి. చాలామంది వామ్మో మామూలుగా రావట్లేదు, మేము చేయలేకపోతున్నాం, మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి. మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మేము జంప్ చేయలేకపోతున్నాం అంటే మీరు ఇట్లా హై జంప్ అయినా చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, ఇలా హై జంప్ చేసుకోండి, తర్వాత ఇలా ప్లాంక్ జంప్ చేయండి. ఫ్లాట్గా ఇలా పొట్ట ఫ్లాట్గా వచ్చేయాలి, మళ్ళీ జంప్ చేయాలి. పొట్ట, థైస్, మొత్తం అప్పర్ బాడీ, లోవర్ బాడీ, ఫ్లాట్ మొత్తం కూడా కరిగిపోద్దండి. మీరు జస్ట్ మార్నింగ్ 50, ఈవినింగ్ 50 చేయండి.
వంద మంది చేయండి, 5 కేజెస్ వెయిట్ లాస్ అవుతారు. ఇలా మౌంటైన్ జంపింగ్స్ ఎవరెవరు చేయకూడదంటే, సర్జరీస్ అయిన వాళ్ళు చేయకూడదండి, లెగ్స్ అండ్ హ్యాండ్స్ సర్జరీ, హెర్నియా ప్రాబ్లం ఉన్నా, సయాటికా ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీ హై బీపీ ఉన్నా మీరు ఎవరు చేయకండి. హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ చక్కగా ఎంప్టీ స్టమక్తో ఇలా వెయిట్ లాస్ ఇంకా తాగి ట్రై చేయండి. ఇలా ప్లాంక్ లెగ్ వస్తూ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ వదులుతూ ఇలా జంప్ చేయండి. అలా బ్రీత్ తీసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళండి, బ్రీత్ వదులుతూ మళ్ళీ జంప్ చేయండి. బ్రీత్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలండి. సో మనం బ్రీత్ నెగ్లెక్ట్ చేస్తే చాలా కష్టము, చాలా హెవీ వర్కౌట్ ఇది. బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. జస్ట్ ఒక 5 or 10 చేసేవరకు మీరు బ్రీత్ తీసుకుంటూ చేయండి, 50 ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను చేయనా, ఇలా 11 12 13 14 15 16 17 18 19 20 21. స్టార్టింగ్లోనే 50 చేయాలని అసలు అనుకోకండి. స్టార్టింగ్ మీరు జస్ట్ 5 చేయండి చాలు, తర్వాత నెక్స్ట్ ఇంకో 5 ఇంక్రీజ్ చేయండి. పెంచుకుంటూ 50 చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ డే అయితే చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ డే బాడీ పెయిన్స్ అంతా హెవీగా ఉంటాయి. మీరేం భయపడకండి, మెల్లిగా ట్రై చేస్తూ ఉంటే ఆ పెయిన్స్ ఉండవు. వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్లోగా రిథమిక్గా బ్రీత్ తీసుకుంటూ చేయండి, చక్కగా వెయిట్ లాస్ ఉంటుంది. 21 22 24 25 26 27 28 29 30. చూడండి జస్ట్ 30 మౌంటైన్ జంపింగ్స్ చేశాను కదా, చూడండి ఫ్యాట్ చెమట రూపంలో ఎలా కరిగి వస్తూ ఉందో. అలా మీరు ఒక 50 చేశారనుకోండి, కంటిన్యూస్గా ఒక 30 మనకి స్వెట్ ఇలా వస్తూనే ఉంటుంది. ఎన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి ఒకసారి గమనించండి. సూపర్ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అండి, ఒక్క దెబ్బకు బాడీ మొత్తం కరిగిపోవాల్సిందే. ఇదొక్కటి ప్రాక్టీస్ చేయండి కొంచెం ఓపిక్గా, ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది. చాలా ఫాస్ట్ రిజల్ట్స్ మీకు వితిన్ 1 week ఇంచ్ లాస్ అనేది తెలిసిపోతుంది. మెల్లిగా రైజప్ చేయండి, స్లోగా చేసుకోండి, ఫాస్ట్గా అస్సలు చేయొద్దు. ఫాస్ట్గా చేస్తే మీరు 5 కూడా చేయలేరు. సో స్లోగా చేసుకుంటే 50 ఈజీగా చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ డేనే ఒక 50 చేసేయాలని అసలు అనుకోవద్దు, 5 చేయండి మీకే తెలుస్తుంది. తర్వాత ఇంకో 5 కౌంట్ పెంచుకోండి. అలా మెల్లిగా అట్లీస్ట్ 20 or 30 అయినా కానీ మౌంటైన్ జంపింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంప్టీ స్టమక్తో చేసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ సూపర్ ఫాస్ట్లా ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎలా వెళ్తుంది అలా ఉంటుంది అన్నమాట వెయిట్ లాస్ అనేది. వెయిట్ లాస్ ఇంకా తాగి మాత్రమే చేయాలి. 5 మినిట్స్ కదా నేను ఇప్పుడు చేశాను, చూడండి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయో. అలా ప్రతిరోజు ఓపిక్గా చేస్తూ ఉండండి. కొంచెం పెయిన్స్ ఉంటాయి, ఏమి కాదు, భరిస్తే గెలుస్తాము పెయిన్స్ని. ట్రై చేయండి మరి ఎందుకు ఆలస్యం. ఓకే ఓకే, నేను 30 చేశాను కదా, 20 పెండింగ్ ఉన్నాయి చూపిస్తాను. ఎందుకంటే నా టార్గెట్ నేను ఎప్పుడు మధ్యలో వదిలిపెట్టనండి ఫినిష్ అయ్యే వరకు కూడా. 31 32 34 35 36 37 38 40. ఒక 10 చేశాక మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. అమ్మో నాకు ఓపిక లేదు ఇంకా నేను చేయలేను అనుకుంటే కష్టం.
మళ్ళీ ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. మీకు ఎప్పుడైతే ఓపిక ఉంది అనిపిస్తేనే అప్పుడే మళ్ళీ ట్రై చేయండి. అంతే, 1 1 లేదు. ఎంటీ స్టమక్తో ఫుడ్ ఉండదు కదా, నైట్ అంతా గ్యాప్ వచ్చేసి ఉంటుంది. సో ఒక పక్క ఆకలి వేస్తూ ఉంటుంది, ఒక పక్క మనం ఇలా ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంటాము. అది కదా మన బాడీలో జరిగే యుద్ధం. మన ఆరోగ్యం కోసం యుద్ధం జరుగుతూ ఉంటుందండి ఇలా ఎంటీ స్టమక్తో ఎక్సర్సైజ్ చేసినప్పుడు. ఇమ్యూన్ సిస్టమ్ ఎంత కావాలంటే అంత బూస్ట్ అప్ అవుతుంది, ఏ రోగాలు రావు. 49 ఎంటీ స్టమక్తో కొంచెం కష్టమైన టాస్కే. మీరు అట్లీస్ట్ ఒక 20 or 30 చేయడానికి ట్రై చేయండి. ఏదైనా నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయాలనుకుంటే 50 చేసి తర్వాత చేయండి, ఓకే ఫ్రెండ్స్? సో ఊరికే ఒకనొక మాట్లాడడం చాలా ఈజీ అండి, దాని కష్టం ఏంటనేది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంతే, ఓకే ఫ్రెండ్స్? ఇలా చక్కగా ట్రై చేస్తూ ఉండండి. అండ్ చాలామంది డెలివరీ అయిందక్క, మా బాబుకు 3 మంత్స్ 4 మంత్స్ మేము తాగచ్చా వెయిట్ లాస్ ఇంకా అనేసి అడుగుతున్నారు. 6 మంత్స్ తర్వాత మాత్రమే తాగండి. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా, సీ సెక్షన్స్ అయితే 6 మంత్స్ ఆగాలి, నార్మల్ డెలివరీ అయితే 2 మంత్స్ ఆగాలి, తర్వాత ఎక్సర్సైజెస్ ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు. 6 మంత్స్ వరకు మరి మేము ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలక్క, నార్మల్ వాక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాకింగ్ బెస్ట్ సొల్యూషన్, చక్కగా వెయిట్ లాస్ ఉంటుందండి. కొంచెం మీరు ఓపిక్గా ట్రై చేయాలి, అంతే ఏం లేదు. కొట్టే కొండలే కరిగిపోతాయి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన బాడీ కరగదా, ఎంతసేపు చెప్పండి, మీరు చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. టేక్ కేర్, బాయ్ బాయ్.